దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలరా ప్రపంచమంతా కూడా అల్లకొల్లోలంగా ఉంది ఎక్కడ చూసినా సమాధానం లేదు యుద్ధమును యుద్ధమునుగూర్చినటువంటి మాటలు ఎక్కడ చూసినా మాట్లాడుకోవటం అనేది జరుగుతుంది పేపర్ చూసిన యుద్ధ సమాచారం రేడియో లేదంటే టెలివిజన్ ఆన్ చేసిన టీవీ ఆన్ చేసిన దాని గురించే మనం ఎక్కువగా వింటున్నాం ఇలాంటి భయానకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలుగా మనందరం దేవుని మందిరంలో సమకూడి ఇలాగా ప్రార్థనలు విజ్ఞాపనలు చేయడం అనేది గొప్ప దీవెనని నేను భావిస్తున్నాను మీరు భావిస్తే స్తోత్రం చెప్పండి హలే లూయా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలరా ప్రపంచానికి ఈ పరిస్థితుల్లో కావాల్సింది ఏంటంటే దేవుని సహాయం ప్రపంచానికి అవసరమైంది ఇప్పుడు డబ్బులు కాదు ప్రపంచానికి కావాల్సింది ఆయుధాలు కాదు ప్రపంచ పరిస్థితులు మారాలి అంటే దేవుడే జోక్యం చేసుకోవాలి దేవుడే కార్యం చేయాలి దేవుడే దేశాల మధ్య సమైక్యతను సమకూర్చాలి స్నేహభావాలు ఏర్పాటు చేయాలి దేవుడే ఇప్పుడున్న పరిస్థితులన్నిటినీ కూడా మార్చాలి దేవుడు తప్ప ఎవ్వరు కూడా చేయలేనటువంటి భయానకమైనటువంటి పరిస్థితుల మధ్య మనం ఉన్నాం అయితే దేవుని బిడ్డలుగా మనం చేయవలసిందల్లా ఏంటంటే మోకాళ్ళ ప్రార్థన దేశాలు శత్రు దేశాలన్నీ కూడా యుద్ధాలు చేస్తున్నాయి వారి ఆధిపత్యం నిలుపుకోవటానికి నిలుపు నిలుపుకోవటం కోసం వారి బలాబలాలు చూపించుకోవటం కోసం వారి యుద్ధాలకి కాలు దూతున్నాయి ఆ యుద్ధాలు ఆగాలి అంటే దేవుని వాక్యం అంటుంది యుద్ధమును మాన్పువాడును నేనే బల్యమును నరుకువాడును నేనే దేశంలో మహారక్షణ కలుగు చేయి నేనే అని ఆయన సెలవిచ్చాడు ఆ యుద్ధాలు ఆగాలి అంటే మనం మోకాల మీద యుద్ధాలు చేయాలి దేవునికి స్తోత్రం మోకాల మీద క్రైస్తవుడు యుద్ధం చేస్తేనే తప్ప రెండు చేతులు పైకెత్తి దేవుని వైపు మనము దేవుని సహాయం ఆర్జిస్తేనే తప్ప ఈ పరిస్థితుల్లో మనం చేయగలిగేది ఏమీ కూడా లేదు ప్రభు చెప్పాడు యుద్ధాలు వస్తాయి భూకంపాలు వస్తాయి తెగుళ్ళు వస్తాయి భయానకమైన పరిస్థితులు భూమి మీద సంభవిస్తాయి అంతము మాత్రం వెంటనే రాదు సకల జనులకు సాక్షార్థమై దేవుని సువార్త ప్రకటించబడిన తర్వాత అటు తర్వాత అంతము వస్తుంది దేవునికి స్తోత్రం కాబట్టి మరిలాంటి పరిస్థితుల్లో అందరూ కూడా ఈ యొక్క ఫిబ్రవరి నెల ఆఖరి దినాల్లో మనం ఉన్నాం చాలామంది మరి కృతజ్ఞత కూటాలని సువార్త మీటింగ్లని రకరకాలైన అంశాలుగా దేవుని సన్నిధిలో సమయం గడుపుతున్నారు కానీ మనమైతే అన్నీ కలిపి దేవుని సన్నిధానంలో మనం చేస్తున్నాం ప్రార్థన స్థుతి ఆరాధన దేవుని వర్తమానము మనం ఎండమనేది అన్నీ కలిపి దేవుడు మనకి గొప్ప అవకాశాన్ని కల్పించాడు దేవునికి స్తోత్రం ఆయన సన్నిధిలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కన్నా శ్రేష్టం కాబట్టి మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడల్లా మనం గ్రహించేది ఏంటంటే గ్రహించవలసింది ఏంటంటే నేను శ్రేష్ఠుడిని నేను శ్రేష్ఠుడాల్ని ఎందుకంటే దేవుని మందిరానికి వచ్చాను నేను దేవుని ముఖ దర్శనం చేసుకోవడానికి వచ్చాను దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకోవడానికి వచ్చాను ఏమండి మార్తా ఊరంతా తిరుగుతున్నప్పటికీ మరియు మాత్రం దేవుని పాదాల దగ్గర కూర్చునిపోయింది మార్తా కంగారు పడి తొందరపడి అనేక పనుల భారం మీద నేసుకొని సతమతం అయిపోతున్నప్పటికీ కూడా నెమ్మది లేదు కానీ మరియా దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుని పాదాలు పట్టుకొని దేవుని బోధలు వింటూ దేవుని ఉపదేశం వింటూ దేవుని ప్రత్యక్షతలు తెలుసుకొని దేవుని సన్నిధిలో సమయం గడిపింది మరియా ఉత్తమమైనది చేసిందని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు ఈరోజు దేవుడు అటువంటి సాక్ష్యము మన ఎడల చెప్పాలి దేవునికి స్తోత్రం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలరా ఈ యొక్క రాత్రికాల సమయంలో మనము దేవుని సన్నిధిలో ఉండడం అనేది చాలా గొప్ప అవకాశం రెండోదిగా మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రత్యేకమైన అంశం ఏంటంటే మన జీవితంలో మనం ఏది చేసినా ఇదే నాకు అని చెయ్యాలి ఇదే ఆఖరి ప్రార్థన ఇదే ఆఖరి ఆరాధన ఇదే ఆఖరి ప్రతిష్ట ఇదే ఆఖరి ప్రసంగం ఇదే ఆఖరి పరిచర్య అన్నట్టుగా మనం చేయగలిగినప్పుడే మనము దేవుని దగ్గర గొప్ప దీవెనలు పొందుకోగలుగుతాం దేవుడే చెప్తున్నాడు రేపు మీది కాదు రేపు మంద కాదు రేపు ఉంటామో లేదో తెలీదు అందుకనే దేవుని మందిరంలో ప్రార్థించడానికి ఆరాధించడానికి దేవుని ఉపదేశం వినడానికి వచ్చిన ప్రతి ఒక్కరు ఎలా ఉండాలంటే ఇదే నా ఆఖరి ఆరాధన అన్నట్టుగా ఉజ్జీవంగా ఉండాలి ఉజ్జీవం విషయంలో ప్రార్థించే విషయంలో ఆరాధించే విషయంలో స్తోత్రం చెప్పే విషయంలో రాజీ పడకూడదు దేవునికి స్తోత్రం ఇదే ఆఖరి రాత్రి రేపు ఏమి సంభవిస్తుందో మనకు తెలియదని దేవుడు చెప్పాడు కదా చాలామందికి అంశం తెలీదు కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఎప్పుడూ కూడా ఇదే నా ఆఖరి పాట ఇదే నా ఆఖరి ప్రసంగం ఇదే నా ఆఖరి ప్రార్థన అన్న కోణంలో మనం కానీ మన ఆత్మీయ జీవితంలో మనం పదును పెట్టుకోగలిగితే దేవుడు రానున్న దినాల్లో మనల్ని బలంగా వాడుకుంటాడు ఒకవేళ ఆయుష్కాలం మనకు పొడిగించినట్లయితే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ఆగస్టు నెల ఇరవై ఎనిమిదో తారీఖున నాకు భయంకరమైన కరోనా వైరస్ వచ్చింది రెండు కరోనాలు తప్పించుకున్నాను మూడో కరోనా నాకు ఎలా వచ్చిందో తెలీదు చాలా జాగ్రత్తగా ఉన్నాం మేము అయితే ఎలా వచ్చిందో తెలియదు కానీ దేవుడే ఎరుగును అయితే మరో కరోనా వచ్చింది హాస్పిటల్లో జాయిన్ అయిపోయాం దేవుని యొక్క మహాకృప ఏంటంటే ప్రియులరా దేవుడు ఒక ఉన్నతమైన మరి ధనవంతులు కోటీశ్వరులు వైద్యం చేయించుకునే ఒక ఉన్నతమైన కార్పొరేట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి దేవుడు ఒక చెల్లిని ఏర్పాటు చేసుకున్నాడు ఆ చెల్లి ప్రమీల ఆ చెల్లి ఆ విషయంలో ఎంతో సహకరించి నన్ను ప్రేమించి దేవుడు గొప్ప కార్యం చేశాడు హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ వెంకోజీపాలెం దగ్గర మెడికవర్ అనే ఒక పెద్ద హాస్పిటల్ ఉంటుంది నాకేమి తెలియట్లేదు నాకు స్పృహ లేదు అసలు ఎప్పుడైతే కరోనా వచ్చిందని తెలిసిందో చాలా ఆందోళన బాధ భయం అలాంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద హాస్పిటల్కి వచ్చానంటే ఎన్ని లక్షలు ఖర్చు అయిపోతుందో ఎన్ని రోజులు ఉండవలసి వస్తుందో అన్న బాధ వేదన ఒకవైపు ఉంటూ ఉండేది దేవుని మహాకృపను బట్టి దేవుని యొక్క కార్యం ఏంటంటే ఏడు రోజుల్లో రికవర్ అయ్యి ఇంటికి రావడానికి దేవుడి కృప చూపించాడు దేవునికి స్తోత్రం కాబట్టి ఈ విషయంలో దేవుడిని నేను ఎంతగానో స్థుతిస్తున్నాను చెల్లి ప్రేమీల నా విషయంలో ఎంతో సహకరించింది నేను ఎక్కడికి ఈ సాక్ష్యం చెప్పుకుంటాను దేవుడికి స్తోత్రం దేవుడు నాకు పునర్జన్మనిచ్చాడు కాబట్టి దేవుని మహాకృపను బట్టి దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవుని కొరకు ఎంత చెయ్యాలో అంత చేయడానికి దేవుని కొరకు ఎంత ప్రయాసపడాలో అంతగా ప్రయాసపడాలనే భారంతో ఆశతో దేవుని కొరకు ముందుకు వెళ్తున్నాం మీరందరూ కూడా మా కొరకు ప్రార్థన చేశారు ఇంకనూ మీ ప్రార్థన మీ సహకారం మాకు అను మాకు దై మాకు కావాలి ప్రార్థన చేయాలని ప్రభు పేరిట నేను కోరుతున్నాను ప్రిలరా ఈ రాత్రి కాల సమయంలో మనము దేవుని వాక్యంలోకి నేరుగా వెళ్ళిపోదాం సమయం చూస్తే మరి అయిపోతుంది కనుక మనం వాక్యంలోకి వెళ్దాం ఉదయకాల సెషన్లోనే మనం నేర్చుకున్నాం ఎస్తేరు అనుభవంలో నుండి నీకు ఏమి కావాలి నీ మనవి ఏమిటి నీ కోరిక ఏమిటి అని మూడు ప్రశ్నలకి ఒకటే జవాబు చెప్పగలిగింది యూదులు రక్షించబడితే నాకు చాలు అని చెప్పింది దేవుడికి స్తోత్రం నశించిపోతున్న ఆత్మలు రక్షించబడటమే నాకు కావాలనేది మూడు ప్రశ్నలు అడిగితే ఒక్కటే జవాబు చెప్పింది యూదులు రక్షించబడాలి ముద్దకై రక్షించబడాలి మరణ శాస్త్రము రద్దు చేయబడాలి అని తను ప్రతిష్ఠించుకున్నటువంటి ప్రాముఖ్యమైన మూడు మాటలు మనం నేర్చుకున్నాం మరలా దాని గురించి రిపీట్ చేయవలసిన అవసరం లేదు మీలో కొంతమంది చక్కగా విన్నారు రాసుకున్నారు అయితే ఈ రెండో సెషన్లో ఈ పూట మనం నేర్చుకోవాల్సినటువంటి బలమైన అంశం ఒకటి ఉంది అదేంటి అంటే దైవికమైన రోషములో రెండు పాళ్ళు ఆత్మ అందరూ చెప్పండి దైవికమైన రోషంలో రెండు పాళ్ళు ఆత్మ దేవుని వాక్యం చదువుకొని ముందుకు వెళ్దాం రెండో రాజుల గ్రంథం రెండో రాజుల గ్రంథం రెండవ అధ్యాయము తొమ్మిదో వచనం నుండి మనం చదువుదాం నందు ప్రియమైన దేవుని బిడ్లారా ఆహాబు అనేటటువంటి రాజు పరిపాలిస్తున్నటువంటి ఆ దినాలలో ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడు ఆ దైవజనుడు పేరు ఏలియా ఆయన అగ్ని సేవకుడని పేరు తెచ్చుకున్నాడు ఆ దైవజనుడు రోషము కలిగి దేశంలో దేవుని పరిచర్య చేస్తూ ఉండగా దేవుడు మరొక దైవజను ఎన్నుకున్నాడు ఆయన పేరు ఎలీషా ఎలీషా ఆయనకి ఏమని మనం చూడగలమంట ఆయన నీటి సేవకుడు అని కూడా మనం చూడగలం గురువుగారేమో అగ్ని సేవకుడైతే ఆయన శిష్యుడైనటువంటి ఎలీషా నీటి సేవకుడు ఈయన అగ్ని కార్యాలు చేస్తే ఆయన నీటి మీద ఎన్నో కార్యాలు జరిగించాడు అయితే వీళ్ళిద్దరూ కలిసి ఆధ్యాత్మిక జీవితంలో పరిచర్యలో వారు కొనసాగుతూ ఉండగా దేవుని ఏర్పాటు ఏంటంటే ఏలియాని అగ్ని గుర్రాల మీద అగ్ని రథాల మీద పరమునకు ఎత్తుకొని పోవాలి అనే ప్రణాళిక కలిగి ఉన్నాడు అంత గొప్ప ధన్యత దేవుడు ఏలియా కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు ఒకరోజు వాళ్ళిద్దరూ కలిసి గిల్గాల్ నుండి ప్రయాణమై బయలుదేరి వెళ్ళిచి ఉండగా ఏలియా అంటున్నాడు ఎలీషా దేవుడు నన్ను బేతేలికి వెళ్ళమంటున్నాడయా నువ్వు ఇక్కడ ఉండు అన్నాడు వెంటనే ఎలీషా అన్నాడు దేవుడు తోడు నీ తోడు నేను నిన్ను విడిచిపెట్టేది లేదన్నాడు సరే నాతోరా అని చెప్పి ఏలియా ఎలీషా ఇద్దరు కలిసి బేతేలుకు బయలుదేరి వెళ్ళారు బేతేలకు వెళ్ళిన తర్వాత ఏలియా అంటున్నాడు ఎలీషా దేవుడు నన్ను ఎరుకోకు వెళ్ళమంటున్నాడు కాబట్టి నేను వెళ్ళి వస్తాను నువ్వు ఇక్కడుండు అన్నప్పుడు ఎలీషా అన్నాడు యహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడిచిపెట్టేది లేదు అంటున్నాడు దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలరా ఏలియా ఏలియాతో కలిసి పరిగెట్టడం అనేది ఏలియోతో కలిసి ప్రయాణం చేయడం అనేది ఏలియోతో కలిసి పరిచర్య చేయడం అనేది ఏలియాతో కలిసి ప్రార్థించడం అనేది చాలా కష్టతరమైంది అక్కడ ఉండమంటే ఆయన యహోవా జీవముతోడు నేను ఉండేది లేదు నీ వెంటే వస్తాను అవసరమైతే ఈ ఈరోజు నాకు సెలవు దొరికింది దైవ జనుడు నన్ను ఇక్కడ ఉండమన్నాడు హాయిగా ఈ రోజంతా ఈ ఫోటో నేను విశ్రాంతి తీసుకోవచ్చు చక్కగా చేయొచ్చు హాయిగా నేను కాసేపు అలా రిలాక్స్ అవ్వచ్చు అని అనుకోవడానికి అవకాశం ఉంది కానీ ఇలీషా ఏంటంటే నేను నిన్ను విడిచిపెట్టేది లేదయ్యా నేను నిన్ను విడిచిపెట్టేది లేదు హో ఆ జీవంతోడు నీ జీవంతోడు నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను ఎరుకో వరకు తీసుకొని వెళ్ళాడు ఎరుకో వెళ్ళిన తర్వాత ఎలీ ఏలియా అంటున్నాడు ఎలీషా దేవుడు నన్ను యోర్ధానికి వెళ్ళమంటున్నాడయ్యా కనీసం ఎక్కడైనా ఉండంటే యహోవా జీవము నీ జీవంతోడు నేను నిన్ను విడిచిపెట్టేది లేదు ఎక్కడికి వెళ్ళినా ఇదే పాఠం నేను నిన్ను విడిచిపెట్టేది లేదు నిన్ను వదిలేది లేదు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికే ఈ మాటలన్నీ వింటూ ఉంటే నయోమిని నయోమిని రూతు మాట్లాడుతున్న మాటలు మనకి జ్ఞాపకంలోకి వస్తూ ఉంటాయి ఆ నయోమి అంటుంది అమ్మా నేను ముసలిదాన్ని అయిపోయాను మీరు ఎవరి కాలంలో ఉన్నారో నేను మళ్ళీ పిల్లలకి అనాలి పెద్దోళ్ళు అవ్వాలి మీరు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే అది జరిగే సంగతి కాదు కాబట్టి మీరు చక్కగా వెళ్ళిపోయి మీ కుటుంబాల దగ్గర వెళ్ళి మీ దేశంలోకి వెళ్ళిపోయి వివాహాలు చేసుకొని హాయిగా సంసార జీవితాన్ని జీవించండి అని ఒక ఆప్షన్ విసరగానే అందులోని వార్ప అనేటటువంటి ఆమె ఆ రోజు కోసం ఎదురు చూసింది అత్తని ముద్దు పెట్టుకొని హాయిగా లోకంలోకి వెళ్ళిపోయింది రూతు నిలబడి చూస్తుంది అత్త ముఖం వైపు చాలా విచారంగా చూస్తుంది ఏమా నువ్వు నిలబడ్డావు నువ్వు కూడా వెళ్ళిపోయి తోటి కాడలు వెళ్ళిపోతుంది కదా నీ తోటకోడలు నీ సహోదరి వెళ్ళిపోతుంది కాబట్టి నువ్వెందుకు ఇక్కడ నిలబడ్డామన్నప్పుడు ఏడ్చుకొని ఒక మాట అంటుంది అత్తయ్య ఇప్పుడు అన్నారు కానీ ఇంకెప్పుడు అలా అనకండి మీ దేవుడే నా దేవుడు మీ బంధువులే నా బంధువులు మీ రక్త సంబంధికులే నా రక్త సంబంధికులు మీరు ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలోనే నేను వస్తాను మీరు ఎక్కడ చనిపోతే నేను అక్కడ చనిపోతాను దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలారి ఎంత మంచి సాక్ష్యం అది ఆత్మీయురాల్ని వెంబడించడానికి ఆత్మీయుని వెంబడించడానికి ఈ భక్తులు పడుతున్న ప్రయాసాలు చూడండి మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి మీరు ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి మీరు నడిపించే బాటలో మీరు వేసే పునాదిలో ఆది అపోస్తులు వేసిన పునాదుల మీద నా ఆత్మీయ జీవితాన్ని నేను కట్టుకొని ఆధ్యాత్మికంగా బలపడడానికి మీరు వేసిన అడుగుల్లోనే మేము వెళ్తాం అని చెప్పి ఆ దైవజనులు వాళ్ళు పడ్డ బాధలు వాళ్ళు పడ్డ ప్రయాసము ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది మొత్తం మీద ఎలీషా ఏలియాని వెంబడిస్తూ ఉండగా తన ప్రయాసమును చూసి తన భారమును చూసి తన విశ్వాసమును చూసి ఇంతగా నన్ను విడవకుండా ఎడబాయకుండా నన్ను ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా ఎక్కడ కూడా నన్ను విడిచిపెట్టకుండా నన్ను వెంటాడుతున్నటువంటి ఎలీషాకి నేను ఏదైనా చేయాలి అప్పుడు ఏలియా అంటున్నాడు ఎలీషా నేను ఎత్తబడక మునుపు నీ కొరకు నేను ఏమి చేయదును అన్నాడు దేవునికి స్తోత్రం అప్పుడు ఎలీషా అంటున్నాడు అయ్యా ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నాను దేవుడికి స్తోత్రం ఆ మాట మీరు అంటారా అని ఎదురు చూస్తున్నానని మనసులో ననుకొని ధైర్యంగా మాట్లాడకపోయినా ఒక మాట ఏమన్నాడు తెలుసా అయ్యా నీ ఆత్మలో రెండు పాళ్ళ ఆత్మ కావాలి నీ ఆత్మలో రెండు పాలు ఆత్మ కావాలి నీ అభిషేకంలో రెండు పాళ్ళ అభిషేకం కావాలి నీ అగ్నిలో రెండు పాలు అగ్ని కావాలి నీ నీ యొక్క ఆత్మలో రెండు పాలు ఆత్మ కావాలి అందుకనే మన టైటిల్ ఏంటంటే దైవికమైన రోషములో రెండు పాలు ఆత్మ సేవకుడు అంటున్నాడు చాలా కష్టతరంగా ఉంది అంటున్నాడు అల్లాడి అడిగాడు అంటే ఆత్మను అడిగాడు ఎలాంటి ఆత్మను అడిగాడు రెండు పాళ్ళ ఆత్మను అడిగాడు చాలా కష్టతరంగా ఉంది సరే ఎంత కష్టమైనప్పటికీ కూడా ఒక మాట ఏంటంటే నేను ఎత్తబడినప్పుడు నువ్వు చూస్తూ ఉంటే అది నీకు దొరుకుతుంది నువ్వు కన్ను రెప్పగా నీటి తిప్పావంటే నేను వెళ్ళిపోతానో నీకు ఆత్మ దొరకదు దేవునికి స్తోత్రం అంటే ఎంత జాగ్రత్తగా వెంబడించాలి ఇప్పుడు ఎంత జాగ్రత్తగా దేవుళ్ళో ఉండాలి ఇప్పుడు మనం ఎంత జాగ్రత్తగా దేవుడి కొరకు మనం బ్రతకాలి ఎంత వినయముతో విధేయతతో భయభక్తులతో దేవుణ్ణి వెంబడించాలి ఈరోజు ఈరోజు అలా వెంబడించేవారు చాలా తక్కువ ఏదో నామకార్థం ఏదో నమ్ముకున్నాం ఏదో వస్తున్నాం ఏదో వెంబడిస్తున్నాం ఏదో పాడుతున్నాం ఏదో ఇస్తున్నాం ఏదో వెళ్ళిపోతున్నాం కానీ ఆ వినయం భయం భక్తి కన్ను రెప్ప వేయకుండా వెంబడించాలి ఇప్పుడు రెండు ఆత్మ పొందాలంటే ఆ రెండు అభిషేకం పొందాలంటే ఆ రెండు పాల అగ్ని చేత నింపబడి దైవజనుడు తర్వాత బలమైన ప్రార్థన చేయాలంటే బలమైన పరిచర్య చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఎత్తబడుతున్నప్పుడు చూస్తూ ఉండాలి అది స చాలా కష్టమైన పని ఎందుకంటే సుడిగాలిలో వస్తుంది ఆ రాకడ భయంకరమైన సుడిగాలి వచ్చినప్పుడు ఎలా ఉంటుందండి ఆ బుగ్గంతా మీదకొచ్చేస్తుంటుంది ఆ మీదకు మీదకొచ్చేస్తుంటుంది కళ్ళల్లో పడిపోతూ ఉంటుంది కన్నార్పకుండా చూడాలి కన్నార్పకుండా చూడాలి అగ్ని రథాలు రావడం చూడాలి అగ్ని గుర్రాలు రావడం చూడాలి ఎత్తబడడం చూడాలి సుడిగుండంలో నుండి అది జరుగుతుంది భయంకరమైన గాలి భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉంటాయి నేను యూట్యూబ్లోకి వెళ్ళి సుడిగాలు ఎలా ఉంటుందని చెప్పి మనం నొక్కి చూశాను డౌన్లోడ్ కూడా చేశాను ఈ వాక్యం చదువుతూ ఉండగా చూస్తే సౌత్ ఆఫ్రికాలో వచ్చింది భయంకరమైనటువంటి గాలండి అది మొత్తం చెట్లను సైతం చుట్టుకొని అక్కడ ఉన్నటువంటి వాహనాలని చుట్టుకొని పెద్ద పెద్ద భవంతుల్ని పెకిలించుకొని అది వెళ్ళిపోతుంది అసలు సుడిగాలు అంటే ఎలాగుంటే చూశాను కానీ చిన్నది చూశాను కానీ నేను యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే భయంకరమైన సుడిగాలి అది చూసేసరికి భయం పుట్టింది ఇలాంటి సుడిగాలిలోని కూడా కన్ను రెప్పహరపకుండా దీక్షతో పట్టుదలతో దేవుడు ఆత్మను పొందుకునేంత వరకు కూడా దేవుడు ఆత్మను పొందుకోవాలనే ఒక గురుతో ఒక దీక్షతో దైవజనుడు వెళ్ళిపోవడం చూడాలని నిర్ణయించుకున్నాడండి చాలా భయం అనిపించింది ఆ సిచ్యువేషన్ చూసేసరికి దేవుని బిడ్డలారా అంత ప్రయాసపడ్డాడు కాబట్టి దేవుడు ఆత్మను పొందుకున్నాడు ఎప్పుడైతే అది చూడడం ప్రారంభించాడో అగ్ని గుర్రాలు వచ్చి అగ్ని రథాలు వచ్చి ఏలి అని తీసుకొని వెళ్ళిపోవచ్చు ఉండగా పైనుండి దుప్పటి కింద పడింది దేవుడికి స్తోత్రం పైనుండి అభిషేకం దిగి వచ్చింది ఎప్పుడైతే అభిషేకం దిగిందో ఎప్పుడైతే దుప్పటి పడిందో ఆ దుప్పటిని ఎలీషా ఏం చేశాడంటే గట్టిగా పట్టుకున్నాడు దేవునికి స్తోత్రం హలే దేవుడు మనకి ఇచ్చిన దాన్ని గట్టిగా పట్టుకోవాలి దేవుడు మనకి ఇచ్చిన దాన్ని మనము శ్రద్ధగా పట్టుకోవాలి దేవుడు మనకి ఇచ్చింది భయభక్తులతో పట్టుకోవాలి ఈ రక్షణ ఈ అభిషేకము దేవుడిచ్చాడు తలంతు దేవుడిచ్చాడు ప్రతిష్ట దేవుడిచ్చాడు ఈ సమర్పణని ఆ సమర్పణ గట్టిగా పట్టుకునే వారిగా ఉండాలి ఆ రక్షణ గట్టిగా పట్టుకోవాలి ఆ పరిశుద్ధత గట్టిగా పట్టుకోవాలి ఆ ప్రతిష్ట గట్టిగా పట్టుకోవాలి తప్ప మనము రక్షణలో ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా అది పోయే పరిస్థితి ఉంటుంది ఆత్మీయ గర్వం అనేది చాలా ప్రమాదకరమైనది ఆత్మీయంగా ఎదగటం మంచిదే బలంగా వాడబడటం మంచిదే పాడడం మంచిదే వాయిద్యాలు వాయించడం మంచిదే పరిచర్య చేయడం మంచిదే కానీ అది గర్వానికి దారి తీయకూడదు ఆత్మీయ గర్వం అనేది చాలా ప్రమాదకరమైనది అది మనల్ని అధోపాతాలానికి తీసుకొని వెళ్ళేది లూసిఫర్ కూడా ఆత్మీయ గర్వానికే గురైపోవడం బట్టి అధోపాతాలానికి తోయబడ్డాడు తనకున్న గర్వం ఏంటంటే నా లాగా ఎవడు పాడలేడు నేను ఈ రెక్క విప్పితే చాలు కోట్ల కొలిది స్వరాలు బయటకు వస్తాయి నేను ఈ రెక్క విప్పితే చాలు కోట్ల కొలది రాగాలు బయటకు వస్తాయి ఇన్స్ట్రుమెంట్స్ బయటకు వస్తాయి నా ఎంతటోడు తోడు లేడనుకొని విర్రవీగాడు కనుక గర్వం అనేది లోనికి వచ్చింది కాబట్టి అందరూ మాట వింటున్నారు ఈ సర్వోన్నతుడైన దేవుడు ఈ సింహాసనం మీద ఆశీనుడైనటువంటి వాడు ఎందుకు నా మాట వినటం లేదని ఆయన పైకే పర్వతం మీదకి ఎక్కిపోవాలని ఆయన పైన సింహాసనం వేసుకోవాలని కూర్చున్నాడు అనుకున్నాడు సర్వమును ఎరిగినటువంటి సర్వేశ్వరుడైనటువంటి దేవుడు వాడి హృదయంలో ఉన్నటువంటి ఆ గర్వాన్ని గ్రహించి ఏం చేశాడంటే ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండనీయకుండా కిందకి పంపించాడు వెంటనే కింద పడ్డాడు దెయ్యం రూపంలో మారాడు వాడితో పాటు అనేక సైతాన్ని ఈ భూమి మీద తీసుకొని వచ్చాడు ఇప్పుడు అవే ఈ భూమి మీద విలయతాండనం చేస్తూ కుటుంబాల్ని నాశనం చేస్తూ స్నేహాల్ని పాడు చేస్తూ సంఘాలని నాశనం చేస్తూ ఆత్మీయుల్ని దిగజారు చేస్తూ రకరకాలుగా పాల్పడుతున్నాయి ఈ కార్యక్రమాలన్నీ వాటి వల్లే జరుగుతున్నాయి దేవుని బిడ్డలారా దేవుడిచ్చినటువంటి ఆత్మాభిషేకాన్ని ఇప్పుడు పట్టుకున్నాడు దేవుడిచ్చినటువంటి ఆత్ ఆత్మాభిషేకాన్ని పొందుకున్నాడు ఆ దైవికమైనటువంటి రోషములో ఉన్నటువంటి రెండు పాళ్ళ ఆత్మ మహారోషము కలిగినటువంటి దైవజనుడైనటువంటి ఏలియా నుండి వచ్చినటువంటి ఆ అభిషేకము ఆ తీవ్రత ఆ ప్రభావం అంతటినీ కూడా ఏలియా పొందుకోగలిగాడు దేవునికి స్తోత్రం ఎలీషా పొందుకోగలిగాడు ఎలీషాలో ఉన్నటువంటి కొన్ని ఉన్నతమైనటువంటి లక్షణాలు మనం ఈ రాత్రి ధ్యానించుకుందాం అందరూ కూడా దేవుని వాక్యాన్ని తీసి చూడండి దేవుని యొక్క వాక్యంలో నుండి ఒకటో రాజుల గ్రంథం పంతొమ్మిది అధ్యాయం పంతొమ్మిది వచ్చిన నుండి చదవండి రెండు చేతులు పైకెత్తి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పడమ్మా హాలే హాలేలుయా దేవుని బిడ్డలారా ఇక్కడ ఎలీషాని మనం గమనించినట్లయితే ఎలీషా ఒక పెద్ద పొలాన్ని దున్నుతున్నాడు పన్నెండు అరకల ఎడ్లు వేసుకొని పన్నెండవ అరక తాను పట్టుకొని ఎద్దులు దున్నుతూ ఉన్నాడు అంటే వరేయడానికో లేదంటే పొలం పండించడానికో పొలంలో పని చేస్తున్నాడు ఆ పొలమంతా బహుశా ఆయనదే కావచ్చు పన్నెండు అరకల ఎడ్లు దున్నుతున్నాయి అంటే అది ఎంత పెద్ద పొలమో ఒకసారి ఆలోచించండి అలాంటి పొలంలో పనిచేస్తున్నటువంటి ఎలీషా దగ్గరికి ఏలియా వచ్చి దుప్పటి వేయగానే వెంటనే ఏం చేశాడంటే అన్ని పక్కన పెట్టేసి దైవజనుడు వెంట వచ్చాడు దేవునికి స్తోత్రం హలే లూయా మొట్టమొదటిగా దేవుని యొక్క దర్శన భాగ్యము దేవుని పిలుపు రాగానే ఎలీషా చేసినటువంటి ఒక గొప్ప కార్యం ఏంటంటే ఎలీషా ఎడ్లను విడిచిపెట్టాను అని ఉంది ఎడ్లను ఏం చేశాడండి విడిచిపెట్టాడు ఎడ్లను విడిచిపెట్టాడు ఈ రాత్రికాల సమయంలో ఇంకా మనం విడిచిపెట్టలేనివన్నీ ఉన్నాయో విడిచిపెట్టకుండా మనం మందిరాలకు వస్తున్నాం విడిచిపెట్టకుండా ప్రార్థనలు చేస్తున్నాం భక్తుడైన దావీది అంటున్నాడు పాపమును నా హృదయంలో లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును విడిచిపెట్టకుండా వస్తున్నాం ఆ విడిచిపెట్టకుండానే దాన్నే పట్టుకొని దాంతోనే ప్రార్థన చేస్తున్నాం ఆరాధన చేస్తున్నాం పరిచర్య చేసేస్తున్నాం కానుకలు ఇచ్చేస్తున్నాం దేని దేనికోసం ప్రాకులాడుతూ ప్రయాసపడుతూ ముందుకు వెళ్ళిపోతున్నాం ఈ రాత్రి కాల సమయంలో ఎలీషా రెండు ఆత్మ పొందుకోవడానికి గొప్ప ఆధిక్యత ఒక గొప్ప విషయం ఏంటంటే మొట్టమొదటిగా ఎలీషాలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఎడ్లను విడిచిపెట్టాడు ప్రత్యక్షత రాగానే దుప్పటి మీదకి రాగానే దేవుని వాక్యము రాగానే మనము విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టగలిగినప్పుడు దేవుడు మనకి కూడా అట్టి ఆధిక్యతనిస్తాడు చాలామంది దేవుని నమ్ముకున్నప్పటికీ కూడా ఇంకా ఆచారాలు విడిచిపెట్టలేదు చాలామంది దేవుణ్ణి నమ్ముకున్నప్పటికి కూడా ఇంకా పాత స్నేహాలు విడిచిపెట్టలేదు అదే వెనక వెనకట కొంతమంది అంటారు కదా పిచ్చిపోయినా పిచ్చి చేస్తలు పోలేదన్నట్టు చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు ఇంకా మంచి రోజులు పోలేదు ఇంకా ఆషాఢాలు పోలేదు ఇంకా రకరకాలైనటువంటి ఆచారాలు మూఢ నమ్మకాలు పోలేదు ఎందుకంటే బైబిల్ని బైబిల్ని పట్టుకుంటున్నారు జోబుల నిమ్మకాలు కూడా పెట్టుకొని తిరుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు ప్రార్థన చేస్తున్నారు తాబీదుల మీద కూడా ఆధారపడుతున్నారు ఇక్కడ కట్టుకుంటే పాస్టర్ గారు చూస్తారు ఎక్కడ కట్టుకుంటే పాస్టర్ గారు చూస్తారు ఎక్కడ కట్టుకుంటే ఎవ్వరూ చూడరు ఏదో ఒకటి పనిచేస్తుంది అంతే అయితే తాబేది పనిచేస్తుంది లేదంటే ప్రార్థన పనిచేస్తుంది ఎందుకైనా మంచిది అని చెప్పి అది పట్టుకున్నారు ఇది పట్టుకున్నారు ఆశీర్వాదం రాదు నీకు నీకు దీవెన రాదు ఆచారాలు విడిచిపెట్టనంతవరకు మూల నమ్మకాలు విడిచిపెట్టినంత వరకు ఈ లోక పద్ధతులు విడిచిపెట్టినంత వరకు ఈ లోక మర్యాదలు విడిచిపెట్టినంత వరకు నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు బలం పొందేది లేదు ఆశీర్వాదం పొందేది లేదు అభిషేకం పొందేది లేదు పరిశుద్ధ పరచబడేది లేదు పరిపూర్ణతలోకి వచ్చేది లేదు పరలోక రాజ్యానికి వెళ్ళే ఆస్కారమే లేదు మా చచ్చిలో ఒక ఆమె ఆసాడం వచ్చిందని బిడ్డ పెళ్ళి ఆపేసింది ఎంత ఏడ్చానో నేను ప్రభువుని తెలుసుకొని నీటి బాప్తిసం ద్వారా ప్రభువుని ధరించుకొని ఆది అపోస్తులు వేసిన పునాదుల మీద కడుతున్నటువంటి ఉపదేశాలు ఆలకించి దేవుని వాక్యం ఆలకించి ప్రతిష్ఠతో కూడిన ప్రసంగాలు ఆలకించి ఇంకా సీక్రెట్గా ఆమె చేస్తున్న కార్యాలు నేను విన్నప్పుడు చాలా ఏడ్చాను అయ్యో దేవా రాత్రికాల సమయంలో ఇంకా ఆచారాలు విడిచిపెట్టకపోతే లోకంలో సాంప్రదాయాలు విడిచిపెట్టకపోతే లోక స్నేహాలు మానుకోకపోతే పాత పద్ధతులు ఇంకాను వదులుకోకుండా కొనసాగిపోతే నీ జీవితంలో రెండు పాల ఆత్మాభిషేకం పొందుకోలేవు ఇప్పుడున్నది ఆత్మ అనుకుంటున్నావా ఇప్పుడున్నది ఆత్మ కాదు ఇప్పుడున్నది ఉద్రేకం ఇప్పుడున్నది షో ఇప్పుడున్నది ఏంటంటే బయటికి కనిపించడం కోసం నిజమైన ఆత్మ నీక నీలో ఉన్నట్లయితే అభిషేకం ఉన్నట్లయితే నీ ఆత్మీయ జీవితం వేరే రకంగా ఉంటుంది నీ ఆత్మీయ జీవితం వికసిస్తుంది పుష్పిస్తుంది ఫలిస్తుంది పైఫలిస్తుంది అహరోను కర్ర మందస్సములోనికి మందిరంలోనికి రాగానే అది ఫలించిందంట పుష్పించిందంట బాదం కాయలు కాసిందంట అదండి దేవుడు ఆత్మాభిషేకం అంటే ఈ రాత్రికాల సమయంలో ఇంకా విడిచిపెట్టకూడదు ఏమైనా ఉంటే దేవుని బిడ్డలరా విడిచిపెట్టేద్దాం రహస్యంగా ఇంకా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నట్లయితే విడిచిపెట్టేద్దాం ఇంకా మంచి రోజులు చూస్తున్నట్లయితే విడిచిపెట్టేద్దాం దేవుడు ప్రత్యక్షత వచ్చింది దేవుడు పిలుపు వచ్చింది దేవుని వాక్యం వచ్చింది ఎడ్లను విడిచిపెట్టాడు దేవుడికి స్తోత్రం ఎన్ని ప్రసంగాలు దేవుడు మనకి అరవై ఆరు పుస్తకాలు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు కనీసం ఒక పుస్తకానికి మారకపోయినా ఒక పుస్తకానికైనా మనం మారిపోతామని దేవుడు ఇచ్చాడు ఆది కాండానికి మారిపోయాం మారలేదనుకోండి నిర్గమాకాండానికి మారిపోవాలి నిర్గమాకాడానికి మారకపోతే లేవికాండానికి మారిపోవాలి పోనీ లేవికాండానికైనా మారకపోతే మలాకి గ్రంథానికైనా మారాలి లేదా ప్రకటన గ్రంథం చదివినప్పుడైనా భయం అనిపించి అమ్మో రాక్కడొచ్చేస్తుందట ఆ రాకళ్ళలో మిగిలిపోతే మహాశ్రమలట అమ్మో మధ్యాకాశంలో క్రీస్తువు కూడా ఉండే భాగ్యమే గొప్పది కదా ఈ లోకం మనకెందుకు ఈ లోక మాషలు మనకెందుకు అనే భయమైన కలగాలని అరవై ఆరు పుస్తకాలు మనకు చేతికిచ్చి దేవుడు చదువుకోమన్నాడు చదవడం రాదు కాబట్టి అర్థం చేసుకోవడం రాదు కాబట్టి అభిషక్తులైన దైవ సేవకుల్ని మనకిచ్చాడు వారు బోధిస్తూ ఉన్న ప్రతి బోధ మనం నేర్చుకోవాలని మన హృదయంలో భద్రం చేసుకోవాలని వాటి ప్రకారంగా నడుచుకొని మన ఆత్మీయ జీవితాలను మెరుగుపరుచుకోవాలని దేవుడు ఇచ్చాడు సేవకులు మనల్ని ఏం చేస్తున్నారంటే కొలిమి తిత్తిలోని కొలిమి అది ఊదుతున్నట్టుగా వాక్యములతో మనల్ని ఊదుతూ ఉన్నారు మనం ఏం చేయాలంటే అగ్నిలో మండుతూ ప్రకాశిస్తూ పుటమ వేయబడుతూ పరిశుద్ధపరచబడుతూ శుద్ధ సువర్ణంగా మారాలి విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలి అమ్మా నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు ముందుకే పయం చేయాలి ముందుకే పరిగెత్తాలి అని దేవుడు లోతుకి చెప్పాడు లోతు భార్యకి చెప్పాడు లోతు పిల్లలకి చెప్పారు సుధోమ గుమర నుండి బయలుదేరింది మొదలుకొని దృష్టంతా మనసంతా సుధమ గుమర మీదే పరిగెడుతుంది కానీ సుధమ గుమర మీదే కిలోమీటర్ దూరం వెళ్ళింది సుధమ గుమర మీదే దేవుడు ఉగ్రత ఎంత భయంకరమైనదో దేవుని కోపం ఎంత తీక్షణమైనదో ఉన్నది గనుక లోతు మాత్రం వెనక్కి తిరిగి చూడలేదు ఇంకా దృష్టిలో సుధోమ గుమరణి డిలేట్ చేశాడు సుధోమ గుమరని తొలగించుకున్నాడు నాశనం అయిపోయే దాని గురించి నాకు ఎందుకు ఇంకా ఆలోచన చెప్పాడు అల్లుళ్ళుతో కూడా చెప్పాడు నాయనా దేవుడు సుధమ గుమరని ఈ ప్రాంతాన్ని నాశనం చేయబోతున్నాడు దయతో మాతో వచ్చేయండి ఇదే ఈ దేశంలో నుండి ఈ పట్టణంలో నుండి బయటికి రండి అంటే వాక్యం చెప్తుంది ఆయన వారి దృష్టికి ఎగతాళి చేయబడ్డాడు అని ఉంటుంది ఆది కాండంలో చదువుకోండి ఎగతాళి చేశారు ఈరోజు దేవుని వాక్యం చెబితే ఎగతాళి సువార్త ప్రకటిస్తే ఎగతాళి మంచి విషయాలు చెబితే ఎగతాలి శ్రేష్టమైన సంగతులు బోధిస్తే ఎగతాళి దేవుని బిడ్డలరా ఎగతాళి అయితే జాగ్రత్త భయంకరమైన ఉగ్రత ఉంది సుధోమో గుమరను విడిచిపెట్టి పరుగులు తీస్తున్నారు తండ్రి తల్లి పిల్లలు లోతు లోతు భార్య లోతు పిల్లలు పరుగులు తీస్తూ ఉండగా దేవుడు ముందుగానే హెచ్చరించాడు మీరు పరిగెత్తాలి కానీ ఎదరికి వెళ్ళాలి కానీ వెనక్కి తిరిగి చూడకూడదు వెనక్కి తిరిగి చూసిన రోజున మీరు ఉప్పు స్తంభంగా మారిపోతారని దేవుడు హెచ్చరికలు ఇచ్చి వారికి బుజ్జగించి చెప్పి అన్నీ చేస్తే లోతు భార్య కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ లోకాశల వైపు వెనక్కి తిరిగి చూసింది మళ్ళీ ఆచారాల వైపు చూసింది మళ్ళీ ఆ స్నేహితుల వైపు చూసింది మళ్ళీ ఆ వ్యసనాల వైపు చూసింది మళ్ళీ ఆ పాపిష్టి జీవితం వైపు చూసింది నాశనము చేయబోతున్నటువంటి ఆ లోకాన్ని చూసి స్తంభంగా మారిపోయింది అందుకే ఆమెకేమని పేరంటే లోకాశలలో లోతు భార్య లోకాశలలో లోతు భార్య పరిగెడుతుంది కానీ ఆలోచనలు మారలేదు పరిగెడుతుంది కానీ ఉద్దేశాలు మారలేదు పరిగెడుతుంది కానీ తలంపులు మారలేదు పరిగెడుతుంది కానీ మమకారం తగ్గలేదు లోకం మీద చాలామంది దేవుని దగ్గరికి వస్తున్నప్పటికీ కూడా లోకం మీద ఇంకా మమకారం తగ్గలేదు లోకాశల మీద మమకారం తగ్గలేదు లోకంలోనే పొరులు పారుతున్నారు తిరుగుతున్నారు ఇష్టానుసరమైన జీవితాలకి వెళ్ళిపోతున్నారే తప్ప దేవుడు భయము భక్తి వాక్యము ప్రార్థన సమర్పణ వైరాగ్యము దేవుని సందులో పశ్చాత్తాపము కన్నీరు మోకాల అనుభవం గుండెలు బాదుకునే అనుభవం రొమ్ము కొట్టుకునే అనుభవం బండ సందుల్లో నిలవదగినటువంటి అనుభవం అక్కర్లేదు ఈరోజు అక్కర్లేదండి దేవుడు ప్రత్యక్షత రాగానే దేవుడు పిలుపు రాగానే దేవుడు వాక్యం రాగానే పట్టుకున్న ఎద్దులు విడిచిపెట్టాడు దున్నుతున్న ఎద్దులు విడిచిపెట్టాడు ఇక నేను దున్నవలసింది ఈ భూమి కాదు నేను దున్నవలసింది దేవుని భూమి దేవుని పరిచర్యనే భూమి దేవుని సేవనే భూమిని నేను దున్నాలి అనుకొని విడిచిపెట్టి వచ్చాడు దేవుడికి స్తోత్రం రెండోదిగా ఆ ఎద్దుల్ని ఏం చేశాడంటే వధించాడు విడిచిపెట్టాడు రెండోది వధించాడు ఎద్దుల్ని వధించి ఏం చేశాడంటే శుభ్రంగా వంట చేసి కోటం పెట్టి అందరికి భోజనాలు పెట్టి స్తోత్రం చెప్పేసి కథం చేసాడు దేవుడికి స్తోత్రం అక్కడే ఉంది వాక్యం కూటం పెట్టేశాడు కృతజ్ఞత కోటం పెట్టేశాడు సాక్ష్యం చెప్పాడు నేను ఇంకా పరిచర్కి వెళ్ళిపోతున్నాను నేను ఆత్మాభిషేకంలో నేను ఆత్మ నింపుదల కొరకు వెళ్ళిపోతున్నాను దేవుని కొరకు నిలబడ్డం కొరకు వెళ్ళిపోతున్నాను దేవుని పరిచర్ కొరకు నేను పరుగులు తీయడానికి వెళ్తున్నాను అని చెప్పి ఒక గొప్ప తా ఉద్దేశంతో సాక్ష్యం చెప్పి కోటం పెట్టాడు మంచి భోజనాలు ఏర్పాటు చేశాడు ఏర్పాటు చేశాడు ఆ ఎద్దుల్ని వధించాడు రెండోదిగా వద జరగాలి మన జీవితంలో వద జరగాలి ఎందుకు దేవునికి మనకి మధ్యలో ఉన్నది ఏందో అది తెలుసుకొని దాన్ని వధించేవారిగా మనం ఉండాలి అందుకే ప్రభు అంటున్నాడు ఏమంటున్నాడంటే రక్షింప నేరకుండినట్లు నా హస్తం కొరచు కాలేదు విననేరకున్నట్లు నా చెవులు మందం కాలేదు నాకు మీకు మధ్య దోషాలు నిలిచి ఉన్నాయి నా హస్తం చురు చులకనైంది కాదు కొరచైంది కాదు ఆయన హస్తమట పరుగులు తీస్తున్న పాముని కాటేసేటటువంటి హస్తమట దేవుని బిడ్డలరా అయితే ఆయనకి మనకి మధ్యలో ఉన్నటువంటి ఆ దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ బలహీనతలు ఏవైతే ఉన్నాయో అవి వదించబడాలి అవి వధించబడాలి ప్రార్థన చేస్తున్నాం కానీ అక్కడ వరకు వెళ్ళి ఆగిపోతుంది దేవుడు కూడా సహాయం చేయలేని పరిస్థితి ఎందుకంటే మన హృదయాలు ఇంకా మారు మనసులోకి రాలేదు మన జీవితాలు ఇంకా మారలేదు మనం విడిచిపెట్టవలసినవి ఇంకా విడిచిపెట్టలేదు వద జరగలేదు మన జీవితంలో బలిసిపోయిన వాటిని మనం తీయలేకపోయాం అన్నిటినీ సమరించమని దేవుడు సౌలకి ఆజ్ఞాపిస్తే బలిసిని తీసుకొని వచ్చాడు అమలేకీలు దేశంలోనికి వెళ్ళి అమాలేఖీలందరినీ సముల నాశనం చేయిరా బాబు విడు నాశనం చేసే వదించే తొలగించే ఏది ముట్టకు ఏది ఆశించుకు ఏ దేనికి కక్కుర్తి పడకని దేవుడు చెప్పి సమయలు భక్తుని ద్వారా హెచ్చరిస్తే ఏం చేశాడో తెలుసండి అక్కడి నుంచి బలిసినవి ఆరోగ్యంగా ఉన్నవి అవి తీసుకొని వచ్చి దేశంలో పెట్టాడు ఇప్పుడు వచ్చి అంటున్నాడు దైవజనుడా మీరు చెప్పినట్టుగా నేను చేశాను మీరు చెప్పినట్టుగా నేను అన్నిటినీ నాశనం చేశాను అని చెప్పాడు సమయోలు భక్తుడు అంటున్నాడైతే ఆ ఎద్దులు రంకెలేంటి ఆ ఎద్దులు అరుపులేంటి ఆ పశువులు ఎందుకు అరుస్తున్నాయి ఆ రంకెలేంటి రంకిలని ఉంటుంది అక్కడ వాక్యం చూస్తే ఇంకా మనం రంకిలు వేస్తున్నాం కదా ఇంకా సిరిమురలాడుతున్నాం కదా ఇంకా కోపాలు తగ్గించుకోలేదు కదా ఉద్రేకాలు తగ్గించుకోలేదు కదా దేవుడు అడుగుతున్నాడు ఇంత ప్రార్థన చేస్తున్నావు ఇంత ఉపవాసం అంటున్నావు ఇన్ని పాటలు పాడుతున్నావు ఇన్ని రకాలుగా నువ్వు విశ్వ ప్రయత్నాలు చేసి గొప్ప భక్తుడిగా భక్తురాలుగా నువ్వు ఓ తెగ విలయతాండనం చేస్తున్నావు నాట్యం చేస్తున్నావు ఎందుకు నువ్వు ఇంకా రంకి లేస్తున్నావు అని దేవుడు అడుగుతున్నాడు ఏంటో రంకిలేంటని అడిగినప్పుడు అయ్యా అయ్యా జనులు నీ దేవుడైన యహోవాకి బలి అర్పించట కొరకు కొంత బలి అర్పించడం కోసం మాత్రమే తీసుకొని వచ్చారని చెప్పి చెప్తున్నాడు సమయలు భక్తుడికి చాలా కోపం వచ్చింది నువ్వు దేవుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసావు గనుక దేవుడి ఆజ్ఞను ధిక్కరించావు గనుక తిరుగుబాటు చేయడం అనేది శోధించే ఈ పాపంతో సమానము అని చెప్పి సవులు బ్రతికున్నంత కాలము సమయలు అతని ఇంటిని దర్శించలేదు హౌస్ విస్టింగ్ లేదు హౌస్ విస్టింగ్ చేయలేదట అందరు హౌసెస్కి వెళ్ళి అందరు గృహాలకి వెళ్ళి ప్రార్థన చేశాడు కానీ సౌలు మాత్రం దర్శించలేదు దేవుని బిడ్డలు క్రమంగా లేనప్పుడు దైవజనుడికి ఆ వేదన ఉంటుంది దేవుని బిడ్డలు దైవ మందిరంలో ఒక ప్రతిష్ట ఒక సమర్పణ ఒక భారం లేకుండా ఎవరికి నచ్చినట్టుగా వారు తిరిగినప్పుడు ఆ వేదన బాధ దైవజనుడిగా ఉంటుంది బ్రతికినంత కాలము కూడా సౌల్ని దేవు సౌల్ని సమయాలు దర్శించలేదని వాక్యం చెప్తుంది రాత్రికాల సమయంలో బలిసిన వాటిని ఎద్దులను ఏం చేశాడంటే వధించాడు వద జరిగిందా మనకి ఇంకొక రెండు రోజులు ఉన్నాయి ఈ రెండు రోజులు ఉపవాస ప్రార్థల్లో వద జరిగిపోవాలి నీ కోపం వధించబడాలి నీ గర్వం వధించబడాలి మన అహంకారాలు వదించబడాలి మన లోకాశలు వదించబడాలి మన ధనాపేక్ష వదించబడాలి మన శరీర కార్యాలు వధించబడాలి ఏదైతే దేవునికి మనకి అడ్డంగా ఉన్నాయో అవన్నీ వధించబడాలి అవి లేకుండా పోవాలి జీవితంలో ఎప్పటికైనా మళ్ళీ వెనక్కి తిరిగి చూడ్చే పరిస్థితులు వస్తాయని గ్రహింపులోకి వచ్చి ఎలీషా ఏం చేశాడంటే ఈ ఎద్దులుంటే మళ్ళీ నేను కష్టం వస్తుంది ఏదైనా బాధ వస్తుంది దైవజనుడు రోషం తెచ్చుకొని ఏదైనా మాట అంటాడు నాకు కోపం వచ్చేస్తుంది నువ్వేటి చాలామంది ఉన్నారు నేను వెళ్ళిపోతాను వెనక్కి వెళ్ళిపోతానని చెప్పి వెనక్కి వెళ్ళే పరిస్థితులు వస్తాయి మళ్ళీ ఆ ఎద్దులు కనబడతాయి మళ్ళీ ఎద్దులు దున్నుకునే పరిస్థితి వస్తుందని జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే ఇంకేం ఉండకూడదు శూన్యమే ఉండాలి దేవుడే కనిపించాలి దేవుడికి స్తోత్రం దర్శనమే కనబడాలి ప్రత్యక్షతలే ఉండాలి వాక్యమే ఉండాలి అన్న ఉద్దేశంతో మరి ఎద్దులు ఉండకూడదని ఆ ఎద్దుల్ని ఏం చేశాడో తెలుసా వధించాడు ఎద్దుల్ని వధించాడు తీసాడు ఈ రాత్రికాల సమయంలో వెనక్కి తిరగకుండా మనము ఆధ్యాత్మిక జీవితంలో పరుగులు తీయాలి వెనక్కి తిరిగే అనుభవాలు మనకు ఉండకూడదు లోతు భార్య మన జీవితంలో బలిసినవి ఏవి ఉండకూడదు మన జీవితంలో దేవునికి మనకి మధ్యలో ఏ ఉన్నా అది ఎంతదైనా ఎంత పెద్దదైనా ఎంత ఖరీదైందైనా అది ఎవరైనప్పటికీ కూడా వద జరగాలి వద జరగాలి సేనాయి కొండ మీదకి వెళ్ళిపోయాడు మోసే నలభై సంవత్సరాలు నలభై దినాలు దేవునితో ఉండిపోయి దేవుడిచ్చిన రాతి పలకలు మీద రాజ్ ఆజ్ఞలు పట్టుకొని దిగి వస్తూ ఉండగా దేవుడు ప్రత్యక్షమై అంటున్నాడు నీ ప్రజలు చెడిపోయారు మోసే ప్రజలు చెడిపోయారు దూడను తయారు చేసుకున్నారు వారు ఆడుతున్నారు పాడుతున్నారు ఇష్టానుసరంగా జీవిస్తున్నారు అని చెప్పి అండంతో మోసే చాలా వేదనతో కిందకు దిగి వచ్చి ఎవరు నా పక్షాన్ని ఉంటారో వాళ్ళందరూ కత్తిలు ధరించుకొని అన్నని చూడకండి తమ్ముడని చూడకండి చెల్లెని చూడకండి అందరినీ వదించుకొని వెళ్ళండి అందరినీ ఆధ్యాత్మిక జీవితంలో రాజీ పడేది లేదు అప్పుడు లేవీలు కొంతమంది వచ్చి ఏం చేశారంటే ఖడ్గాలు ధరించుకొని ఎవరైతే దూడను తయారు చేశారో ఎవరైతే ఆ దూడ ముందు గంతులు వేశారో నాట్యం చేశారో ఆడారో పాడారో అందరినీ కూడా భయంకరంగా వధించారా దేవుని ఆయాసకరమైన దేవునికి ఇష్టం లేని కార్యములు చేయబడిన వారందరూ కూడా ఆ సమయంలో వధించబడ్డారు దేవుని బిడ్డలారా మన జీవితంలో గొప్ప వద జరగాలి మనకి దేవునికి మధ్యలో మన ఆధ్యాత్మిక జీవితానికి ఆటంకం కలిగించే విషయంలో ఏదైతే ఆటంకంగా ఉందో అది వదించబడినప్పుడు మన రెండు పాళ్ళ ఆత్మను పొందుకొని దేవుని కొరకు దైవికమైన రోషం కలిగి మనం దేవుడి కొరకు ముందుకు వెళ్ళగలం దేవునికి స్తోత్రం మూడోదిగా మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మొట్టమొదటి ఏటమా విడిచిపెట్టాడు రెండోది వధించాడు మూడోది వెంబడించాడు దేవునికి స్తోత్రం ఎవరిని వెంబడించాడు అభిషక్తుణ్ణి హె లుయా అభిషక్తుణ్ణి వెంబడించాడు ఆత్మీయుడిని వెంబడించాడు పరిశుద్ధాత్మ పూరులు అభిషేకించే అభి వెంబడించాడు దైవిక రోషము కలిగి దేవుని కొరకు బలంగా నిలబడినటువంటి దైవజను వెంబడించాడు ఈ రాత్రి మనం ఎవరిని వెంబడిస్తున్నాం క్రికెట్ ప్లేయర్స్నా సినిమా యాక్టర్లా ఏమండి లోకంలో చాలామంది ఇప్పుడు మన టీవీలో వస్తున్నారు వాళ్ళ ఆధ్యాత్మికంగా నేను కని పెంచి పెద్ద చేసి ప్రయోజకులుగా చేసి నీకు వాక్యం నేర్పించి ప్రార్థన నేర్పించి ప్రతిష్ట జీవితం ఎలా ఉంటుందో నేర్పించి భారం నేర్పించిన స్థానిక సంఘ స్కాపరిని వెంబడిస్తున్నావా లేదంటే దారిని పోయే దా దానమ్మల్ని దానయల్ని అందరినీ కూడా వెంబడిస్తున్నావా ఎవరిని వెంబడిస్తున్నాడంటే ఏలియాని అని వెంబడిస్తున్నాడు ఈయన వెంట వెళ్ళటం నాకు ఆత్మీయ జీవితానికి మేలు జరుగుతుంది ఏదో ఒకరోజు ఆయనలో ఉన్నటువంటి రెండు పాళ్ళ ఆత్మ నేను పొందుకుంటాను ఆయన విడిచిపెట్టి ఒకవేళ వెళ్ళిపోతే దేవుని రాజ్యానికి అగ్ని గుర్రాల మీద అగ్ని రథాల మీద ఆ పరిచర్య నాకు దక్కుతుంది ఆ భాగ్యం నాకు దక్కుతుంది ఆయన తర్వాత పరిచర్య చేసేడు ఏ ఎలీషా అనే ఘనత నాకు దక్కుతుందని చెప్పి ఆయన వెంబడేస్తుంది ఆయన వెంబడిస్తున్నాడు ఈ రాత్రి కాల సమయంలో నువ్వెవరిని వెంబడిస్తున్నావు నీ స్టైల్ ఏంటి అసలా నువ్వెవరు అడుగు జాడలను నడుస్తున్నావు మనం ఎవరు అడుగు జాడలో నడుస్తున్నాం ఇలాంటి దైవజనులు ఆత్మీయులైనటువంటి దైవ వెంబడించగలుగుతున్నామా మా అయ్యగారు ఎలా ప్రార్థన చేస్తారో నేను అలా ప్రార్థన చేయాలి మా అయ్యగారు ఎలా వాక్యం చెప్తారో నేను అలా వాక్యం చెప్పాలి మా అయ్యగారు అలాగైతే ఆరాధన నడిపిస్తారో అలాగా నేను ఎప్పుడు డాడీ గారిని ఎప్పుడు కూడా నేను మాదిరిగా పెట్టుకుంటానండి గొప్ప గొప్ప దైవజనుడు డాడీ గారు ఎప్పుడు కూడా ఎప్పుడు ఎవరు వచ్చినా ఆత్మ పొందుకున్నావా బ్రదర్ అనివారు ఆత్మ పొందుకున్నావా అని అడిగేవారు ఎవరు వచ్చినప్పటికీ కూడా ఫస్ట్ అడిగేది ఏంటంటే బాగున్నావా పిల్లలు ఎంతమంది ఏ ఊరి నుండి వచ్చావు భోంచేస్తావా టీ తాతో అది కాదు ఆత్మ పొందుకున్నావా బ్రదర్ అని అడిగేవారు దేవుడికి స్తోత్రం కొన్నిసార్లు డాడీ గారు జీవించిన కాలంలో నేను వైజాగ్ వచ్చినప్పుడు నాతో కొంతమంది ఫ్రెండ్స్ పాస్ట్ గారు వచ్చినప్పుడు పాస్ట్ గారులు వచ్చినప్పుడు మేము ఒక్కసారి రండి మా తండ్రి గారిని కలిసి వెళ్దాం మా ఆత్మీయ నాయకులు పాస్ట్ గారిని కలిసి వెళ్దాం డాడీ గారిని అంటే వాళ్ళు భయపడిపోయారు బాబోయ్ మీ అయ్యగారి దగ్గరికి మేము రాము ఎందుకంటే మీ అయ్యగారి దగ్గరికి వెళ్తే ఆత్మ పొందుకున్నావా అని అడుగుతారు ఆత్మ పొందుకున్నామంటే మా దగ్గర జవాబు ఉండాలి కదా బాబు మేము కింద ఉంటాం వెళ్ళి పైకి వెళ్ళి కనబడి వచ్చేవన్నీ వారు దేవునికి స్తోత్రం ఎంత గొప్ప దైవజనుడు ఆత్మాభిషేకం కలిగినటువంటి దైవజనుల్ని వెంబడించి ఆ దైవజనులు మనకి నేర్పించినటువంటి ఆ ఉపదేశం మీద మన జీవితాన్ని కట్టుకొని వారు మనకిచ్చినటువంటి ఆ బాధ్యతలను మనం చేతపట్టుకొని మనతో అంతరించిపోకుండా మన తర్వాత ఇలాంటి పసిపిల్లలు ఈ ఈ భారంలోకి రావాలి ఈ ప్రతిష్ఠలోకి రావాలి ఈ సమర్పణలోనికి రావాలి ఈ ఉజ్జీవంలోనికి రావాలి ఈ మంటలోనికి రావాలి ఈ పరిశుద్ధాత్మ అభిషేకంలోకి రావాలి అన్య భాషలతో మాట్లాడే అనుభవంలోకి రావాలి కృపా వరాలతో ఆత్మ ఫలాలతో మండించబడే వారిగా మారాలి మన తర్వాత తరం వారు కూడా మనకంటే రెండంతలుగా వాడబడాలి దేవునికి స్తోత్రం అలాగ జరగాలి అంటే మన జీవితంలో మనం విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలి వధించవలసినవి వధించాలి వెంబడించవలసినటువంటి దైవజనులు మన ముందున్నారు వెంబడించాలి దేవునికి స్తోత్రం హాలే లూయా చాలాసార్లు మనం ఏం చేస్తామంటే దైవజనులు వెంబడించాం దైవజనులకి ముందు వెళ్ళిపోతుంటాం ఉంటాం అయ్యారు మీరు ఉండండి దేవునికి స్తోత్రం దైవజనులకి ముందు వెళ్ళిపోతూ ఉంటాం లేదండి అది కరెక్ట్ కాదు మీకు బాగా వాక్యం తెలియచ్చు మీరు బాగా పాటలు పాడవచ్చు బాగా ఆరాధన చెయ్యొచ్చు మీకు పరిచర్యలో మెలకు తెలియవచ్చు లేదంటే మీకు ఇప్పుడున్న ప్రస్తుత టెక్నాలజీ అంతా బాగా మీకు తెలియవచ్చు కానీ మనం ఎప్పుడు కూడా దైవజనుడు వెంటే ఉండాలి దేవుడికి ఇస్తోత్ర దైవజనుడు వెంబడే మనం వెళ్ళాలి దైవ జనురాలు వెంబడే మనం వెళ్ళాలి సేవకుల్ని వెంబడించే కార్యక్రమంలోనే మనం ఉండాలి తప్ప దైవజను దాటుకొని యేసుప్రభుని దాటుకొని శిష్యులు ఎప్పుడైనా నిలిపారండి ఆయన్నే వెంబడించారు కాపరిని వెంబడించే గొర్రెలుగా ఉండాలి గొర్రెలు వెంట కాపరి పరిగెత్తే పరిస్థితులు ఉండకూడదు కొంతమంది ఎలా ఉంటారంటే తప్పించుకునే గొర్రెల్లాగా ఉంటారు తప్పించుకుంటారు కొంతమంది తప్పిపోయిన గొర్రెనైనా వెతికి పట్టుకోవచ్చు కానీ తప్పించుకునే గొర్రెని మాత్రం పట్టుకోలేం మా చర్చిలో కూడా కొంతమంది భక్తులు ఉంటారు వాళ్ళు కావాలనే కొన్నిసార్లు ప్రార్థనకి రావడం మానేస్తుంటారు కనీసం పట్టించుకోరు దేవుడికి స్తోత్రం కనీసం పట్టించుకోని ఎందుకంటే అవి తప్పిపోయిన గొర్రెలు కాదు తప్పించుకునే గొర్రెలు నిజంగా పడుకున్నాండిని అయితే ఇలాగనగానే ఆ పాస్ గారు అంటారు దేవుడికి స్తోత్రం నటించేవాడిని మనం ఎంత లేపినా బల్లేలు ఎట్టి పొడిచినా ఆడు అటు ఇటు తిరుగుతాడే తప్ప వాడు లేవడు దేవుడికి స్తోత్రం నటించేవారిగా మనం ఉండడానికి వీలులేదండి తప్పించుకునే వారిగా ఉండడానికి వీలులేదండి కాపరి వెంబడి వెళ్ళే గొర్రెలుగా ఉండాలి నా గొర్రెలు నా స్వరము వింటాయి మీరు వింటున్నారంటే కాపరి స్వరం వినాలి కాపరి స్వరం విని కాపరి అడుగు జాడల్లో నడుస్తూ కాపరు పచ్చికలోకి తీసుకెళ్ళి మేత వేయిస్తున్నప్పుడు ఆ మేతను మనం పుష్టిగా తీసుకొని పిల్లల్ని కనాలి దేవునికి స్తోత్రం కాపరెక్కడ పిల్లలు అండవు గొర్రెలే పిల్లలకి కంటాయి దేవుడికి స్తోత్రం ఇందాకలా మంచి అంశం కొరకు ప్రార్థించారు ఐదు కుటుంబాల కొరకు ప్రార్థన చేశారు మేము కూడా ప్రార్థన చేస్తాం పది కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాం మేము పది కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాం ఈ సంవత్సరం ఎలాగైనా పది కుటుంబాలు రావాలి ప్రభా ఎక్కడి నుండి తీసుకొస్తావో తెలీదు ఏ మూల నుండి తీసుకొస్తావో తెలీదు ప్రభా పది కుటుంబాలు రావాలని దేవుడి సన్నిధానంలో కన్నీరు మున్నీరా ఏడుస్తున్నాం తప్పక దేవుడు సహాయం చేస్తాడు మరి మనం మీరు కూడా ప్రార్థించారు ఐదు కుటుంబాలు రావాలి ఐదు కుటుంబాలు ఎలా వస్తాయంటే మనం కంటే వస్తాయి మనం కనకుండా మనం నాలుగు గోళ్ల మధ్యలో కూర్చొని బేభత్సమైన ప్రార్థనలు చేస్తే ారుగాని మనం ప్రార్థనలతో పాటు ఐదు కుటుంబాలు ఎక్కడున్నాయా అని వెతికి పట్టుకొని వారి గృహాలు దర్శించి సువార్త ప్రకటించి ప్రార్థనలో పెట్టి వారి కొరకు అవసరమైతే ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి మనము దేవుడి దగ్గర మనం సమయం గడిపితే ఖచ్చితంగా ఇదే సమయానికి వాళ్ళు దేవుడి మందిరంలో ఉంటారు దేవునికి స్తోత్ర దేవుడి కార్యాలు కంటికి కనిపించవు చెవికి వినబడవు హృదయానికి అర్థం కాదు అలాంటి గొప్ప కార్యాలు చేసే దేవుడు కనుక ఇప్పుడు మొట్టమొదటిగా ఎలీషా విడిచిపెట్టాడు వధించాడు ఇప్పుడు సేవకుని ఏం చేస్తున్నాడు వెంబడిస్తున్నాడు సేవకుడు వెనక వెళుతూ ఉన్నాడు సేవకుడు తీసుకెళ్ళే ప్రతి ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు మారు మాట్లాడకుండా అబ్రహాంకి ఎక్కడికి వెళ్ళాలో తెలీదు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుడు దేవుడిని నమ్ముకొని దేవుడు అడుగు జాడల్లో దేవుడు ఎక్కడ పంపిస్తే అక్కడికి వెళ్ళిపోయాడంతే వదిలిమన్నాడు అన్ని వదిలిస్తాడు బంధువుల్ని స్నేహితుల్ని ఆ దేశ ప్రజల్ని అన్నిటినీ విడిచిపెట్టాడు నిరీక్షణకు ఆధారం లేదు ఎటు వెళ్ళాలో తెలీదు ఒక గురి లేదు ఏమీ లేదు దేవుడు బయలుదేరమన్నాడు బయలుదేరాడు దేవుడు మాట చేత పట్టుకున్నాడు బయలుదేరి వెళ్ళాడు విశ్వాసులకి తండ్రిగా మారాడు దేవునికి స్తోత్రం మనము మన ఆధ్యాత్మిక జీవితములో మనం అలా దేవుని కొరకు మనం ముందుకు రాగలిగితే దైవ సేవకులైన వారిని ఆత్మీయులైన వారిని అభిషక్తులైన వారిని దేవుని కొరకు బలంగా వాడబడుతున్నటువంటి మన స్థానిక సంఘ పాస్టర్ గారిని పాశ్రమ గారిని మనం వెంబడించగలిగితే గొప్ప దీవెనతో కూడినటువంటి రెండు పళ్ళ ఆత్మాభిషేకాన్ని మనం పొందుకోగలం దేవునికి స్తోత్రం నాలుగోది మనం చూసినట్లయితే దైవజనుడు వెనకాతల వెళ్ళినటువంటి పెద్ద మనిషి ఏం చేశాడట పరిచర్య చేశాడు దేవునికి స్తోత్రం ఉపచారం చేశాడు పరిచర్య చేశాడు పరిచర్య ప్రసంగాలు కాదు ప్రసంగాలు చేయలేదు పత్రికలు చేయలేదు బడాయి చేయలేదు డాబుడూబు చేయలేదు దైవజనుడికి పరిచర్య చేయటం ప్రారంభించాడు దైవజనుడికి ఏం కావాలో తెలుసుకున్నాడు సమయానికి ఆహారం వడ్డించటం ఆయన వస్త్రాలు ఉతకటం ఆయన యొక్క మరి సఫారీలన్నీ కూడా చేయడం పరిచర్య చేయటం ఇవన్నీ చేయటం మొదలుపెట్టాడు మీరు బలంగా వాడబడాలంటే మీరు రెండు పాలు ఆత్మాభిషేకం పొందాలంటే పరిచర్య చెయ్యండి ఒకడు నా దగ్గరికి వచ్చాడు గారు నేను ఆరాధన నడిపిస్తాను అన్నాడు దేవుడికి స్తోత్రం ఆరాధన నడిపిస్తానంటే అలాగే నడిపిద్ది అనరా నువ్వు ముందు బాత్రూములు కడిగన్నాను దేవుడికి స్తోత్రం లేలియా కడిగాడు రెండు రోజులు రెండు రోజులు కడిగాడు మూడో రోజు మరి పడలే దేవుడికి స్తోత్రం మరి కనుపడలేదు ఎవ్వరికి పరిచర్ ఇష్టం ఉండదు ఎవ్వరికీ పరిచర్ ఇష్టం ఉండదు అందరూ స్టేజ్ మీద ఉండడానికి ఇష్టపడతారు ప్రసంగాలు చేయడానికి ఇష్టపడతారు చేతులుపుతూ ఆరాధనలు చేయడానికి ఇష్టపడతారు అందరూ వాయిద్యాలు వాయించడానికే ఇష్టపడతారు పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి కాల సమయంలో మనతో మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన విషయాలు ఏంటంటే పరిచర్య చేయండి దేవుని పరిచర్య చేయండి మందిరాన్ని తొడవడం పరిచర్య మందిరానికి అవసరమైన వస్తువులు కొనివ్వడం పరిచర్య మందిరానికి సంబంధించిన టాయిలెట్స్ క్లీన్ చేయడం అనేది కూడా ఒక గొప్ప పరిచర్య మందిరానికి వచ్చే ప్రతి వారి యొక్క ఆ చెప్పులు కావచ్చు లేదంటే ఆ చిన్న పిల్లల్ని కావచ్చు వాళ్ళని చేర తీసుకొని వాళ్ళకి కావలసినవన్నీ ఇచ్చి వాళ్ళని వాక్యమైనంత వరకు వాళ్ళని కూల్ చేయడం అది కూడా ఒక పరిచర్య పరిచర్య చాలా ఉన్నతమైనది దేవుని సేవలో పరిచర్య చాలా ఉన్నతమైనది బైబిల్ కాలేజీలో మరి చదువుకున్నప్పుడు ప్రతి మధ్యాహ్నం కూడా మాకు పని ఇచ్చేవారు పని ఇచ్చేవారు ఆ పని ఎలాగుంటుందంటే కొంతమంది గడ్డి తీయాలి కొంతమంది కట్టెలు మొయ్యాలి కొంతమంది టాయిలెట్స్ క్లీన్ చేయాలి దేవుడికి స్తోత్రం టాయిలెట్స్ క్లీన్ చేయాలి ఆ టాయిలెట్ క్లీన్ చేసి ఆ గడ్డి తీసేటప్పుడు అందరూ పొలమని హ్యాపీగా సంతోషంగా చేసేవాళ్ళు కట్టెలు మోసేటప్పుడు సంతోషంగా చేసేవాళ్ళు టాయిలెట్స్ క్లీన్ చేసే డ్యూటీ వచ్చేసరికి మొఖాలు మాడిపోతుండేవి దేవుడికి స్తోత్రం దేవుని మహాకృపను బట్టి రెండు సంవత్సరాలు దేవుని వాక్యం నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించాడు ఆ రెండు సంవత్సరాల్లో నాకున్న అనుభవం ఏంటంటే నేను రెండు సంవత్సరాల్లో కూడా నేను టాయిలెట్ క్లీన్ చేసే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు దేవుడికి స్తోత్రం బైబిల్ కాలేజీలో ఎలా ఉంటుందంటే ఇలా టాయిలెట్ క్లీన్ చేయగానే మళ్ళీ వెళ్ళి వెంటనే వస్తాడు దేవుడికి స్తోత్రం కరెక్ట్గా ఉండాలి బాగా ఉండాలి చేసే పని కరెక్ట్గా ఉండాలి కాబట్టి మళ్ళీ వెళ్ళి క్లీన్ చేయడమే దేవుని బిడ్డలారా ఈ సంగతులన్నీ ఎందుకు చెప్తున్నారంటే పరిచర్య చాలా ప్రాముఖ్యమైనది దేవుని సంఘములో ప్రతి ఒక్కరూ పరిచారుకులుగా మారాలి దేవుని సంఘంలో ప్రతి వారు కష్టపడి పని చేసేవారిగా మారాలి దేవుని సేవకులు వెంబడి మనం వెళ్ళి వారి భారాన్ని పంచుకునే వారిగా మనం ఉండగలిగితేనే దేవుడు రెండు పాల ఆత్మాభిషేకంతో మనల్ని నింపి మనల్ని దీవిస్తాడు దేవునికి స్తోత్రం హలెలుయా కాబట్టి పరిచర్య విషయంలో వెనకజు వేయకండి పరిచర్య విషయంలో వెనక్కి వెళ్ళిపోకండి విసుగిపోకండి పాస్ట్ గారికి నేనే దొరికానా ఆ మురుక్కాలు తీయమంటున్నారు ఆ టాయిలెట్స్ క్లీన్ చేయమంటున్నారు ఆ చెప్పులు తీయమంటున్నారు తప్పమ్మా ఎంత భాగ్యం తెలుసా చెప్పులు పక్కన పెట్టి అన్ని సమానంగా చేయటం టాయిలెట్స్ కడగడం చచ్చి ఓడడం నేను దేవుని పరిచరికి వెళ్ళకముందు నేను మరి మన సంఘంలో నుండి బయటకు వెళ్ళాను అని పాస్టర్ గారు చెప్పారు కదా అప్పుడు ఆ గోడ లేదు ఇదే నేను నాతో పాటు అన్న వినయన్న కొంతమంది అన్నలందరం కలిసి ఈ చర్చి అంతా ఊడ్చి ఇవన్నీ చేపలేసి కుర్చీలేసి అక్కడ టూ ఫిఫ్టీ ఫైవ్ టూ ఫిఫ్టీ యాంపుల్ ఉండేది ఆ బాక్స్ ఇప్పటికే ఉంది దేవునికి స్తోత్రం అన్నీ పరిచర్లన్నీ చేసుకొని అప్పుడు ఇంటికి వెళ్ళి స్నానం చేసుకొని వచ్చి మళ్ళీ ఆ పెట్టి పక్కన కూర్చుండేవాళ్ళం మేము అన్నయ్యలందరూ కూడా వినయన్నయ సూర్యప్రకాశ్ అన్నయ్య వీళ్ళందరూ కూడా మరి అలాగా పరిచర్యలో ముందుకు సాగారు కాబట్టి పూర్వం మరి దేవుని సంఘం ప్రారంభంలో అంత కష్టపడి వాళ్ళు పరిచర్య చేసి సంఘానికి ఏది కూడా లోటు లేకుండా అన్నయాలు చక్కగా చూసుకున్నారు కాబట్టి ఈరోజు దేవుడు వారు ఉన్నతమైన స్థితిలో ఉంచాడు దేవుడికి స్తోత్రం ఉన్నతమైన స్థితిలో దేవుడు మంచి కుటుంబాలను ఇచ్చాడు దేవుడు ఒక ఉన్నతమైన బిడ్డల్ని ఇచ్చాడు పరిచర్యలో ఉన్న దీవినది కనుక పరిచర్య చేసే విషయంలో ఎవరూ కూడా వెనక అంజేయకూడదు ఇక్కడ దైవజనుడు ఏం చేశాడంటే వదులుకున్నాడు వధించాడు సేవకుని వెంబడిస్తున్నాడు పరిచర్య చేయటానికి సమర్పించుకున్నాడు పరిచర్య చేయడానికి తనకు తాను అప్పగించుకున్నాడు దైవజనుడికి ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు ఐదోదిగా చూసుకొని మనం ముగించుకుందాం దేవుని వాక్యంలో నుండి మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే రెండో రాజుల గ్రంథం రెండో అధ్యాయము పన్నెండో వచ్చిన మనం చూద్దాం దేవునికి స్తోత్రం చెప్పండి మేము అందరూ కూడా హలేల్ హలేల్ ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే తన వస్త్రమును రెండు తు తునకలుగా చేశాడు తన వస్త్రాన్ని తన ఆధిపత్యాన్ని తన స్వబుద్ధిని తన జ్ఞానాన్ని తొలగించుకున్నాడు మన ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాస జీవితంలో మన స్వచ్ఛిత్వం నెరవేరకూడదు మన సొంత ఆలోచనలు నెరవేరకూడదు అవి రెండుగా మార్చబడాలి చినిగిపోవాలి అప్పటి వరకు ఆ వస్త్రం ఉంది ఎప్పుడైతే దేవుడు అభిషేకాన్ని ఇచ్చాడో ఎప్పుడైతే దేవుడు అగ్నినిచ్చాడో దేవుడు ఎప్పుడైతే ఆ ఇచ్చాడో దేవుడు ఎప్పుడైతే రెండు పాల ఆత్మాభిషేకం ఇచ్చాడో మంటనిచ్చాడో ప్రతిష్ట జీవితాన్ని ఇచ్చాడో ఆ పిలుపునిచ్చాడో వెంటనే తన వస్త్రాన్ని రెండు ముక్కలుగా చీల్చి పారేశాడు దేవుడి స్తోత్రం అలే ఈ రాత్రికాల సమయంలో ఆ వస్త్రాన్ని ఇంకా మనం భుజాల మీద వేసుకొని మోస్తున్నాం మేడం ఏమో ఆ వస్త్రాన్ని ఇంకా పట్టుకొని తిరుగుతున్నామేమో ఆ వస్త్రాన్ని మనం చీల్చివేయాలి మన అనేది దేవుళ్ళో జరగకూడదు సంఘములో మన సొంత ఆలోచనలు పనిచేయకూడదు దర్శనములో మన సొంత నిర్ణయాలు పనిచేయకూడదు దేవుని చిత్తమే నెరవేరాలన్నట్టుగా మనం ఉండాలి దేవుని ఉద్దేశమే నెరవేరాలన్నట్టుగా ఉండాలి దేవుడే నా జీవితంలో తన ఇష్టము నెరవేర్చాలి దేవుని ఆలోచనల ప్రకారంగా నా జీవితం కట్టబడాలి దేవుని తలంపుల ప్రకారంగా నా ఆధ్యాత్మిక జీవితం పరిమిళించాలన్న ఒక ఉద్దేశంతో మనం ఉండాలి కానీ నీకు ఇష్టం వచ్చినట్టుగా నాకు ఇష్టం వచ్చినట్టుగా స్వచిత్తాలు చేసుకొని దేవుని సంఘాన్ని పరిపాలిస్తే అది ఎంత మాత్రము దీవెన కాదు మన సొంత ఆలోచనలతో మనం పరిచర్ చేయకూడదు మన సొంత ఆలోచనలతో మన భక్తి జీవితంలో మనం ఉండకూడదు మన సొంత ఆలోచనలతో మనము దేవుని కొరకు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు ఎప్పుడూ చేయకూడదు ఎప్పుడైతే అభిషేకం పొందుకున్నాడో ఆ రెండు పాలు ఆత్మను దుప్పటిని పొందుకున్నాడు వెంటనే తన వస్త్రాన్ని తీసి చీల్చివేశాడు తన వస్త్రాన్ని ఇంకా ఉండకూడదని నిర్ణయించుకున్నాడు ఇక మీదట దేవుని చిత్తమే జరగాలి అంతవరకు ఆ వస్త్రం తనతోనే ఉంది అంతవరకు అది మోస్తనే ఉన్నాడు గిల్గాల ఆ గిల్గాల నుండి పట్టుకొని వచ్చాడు బేతేల్లో ఉంది యోర్ధన్లో ఉంది ఎరుకోలో ఉంది వ్యర్ధానికి వచ్చాడు వ్యవర్థాన్ దగ్గర ఉంది ఎప్పుడైతే దైవజనుడు ఆకాశ మేఘాల్లోకి ఆ అగ్ని రథాల మీద అగ్ని గుర్రాల మీద ఎత్తబడి వెళ్ళిపోతూ ఉన్నాడో ఆ పరిస్థితిలో ఆయన ఇచ్చిన అభిషేకాన్ని పొందుకున్న తర్వాత తన స్వచిత్తాన్ని తీసివేశాడు తన సొంత చిత్తాన్ని తీసివేశాడు తన సొంత ఆలోచనలు రద్దు చేసుకున్నాడు దేవుని చిత్తానికి కట్టుబడ్డాడు దైవజనుడు తర్వాత నేను ఇంకా చేయాలి ఇక సేవ ఇక్కడ చేయాలి ఆయన అగ్ని సేవ చేస్తే నేను నీటి సేవ చేయాలి బలమైన సేవ చేయాలి అనేక ఆత్మల్ని దేవుని వైపు ర తీసుకొని రావాలి అనేక ఆత్మలు దేవుని దగ్గరికి నడిపించాలి అన్న ఉద్దేశంతో తన చిత్తం ఎంత మాత్రం తన జీవితంలో జరగకుండా ఉండడం కోసం ఏం చేశాడంటే తన వస్త్రమును ఏం చేశాడంట పట్టుకొని రెండు తునకలుగా చేసాడు ఎప్పుడైతే ఆ వస్త్రాన్ని చీల్చివేశాడో యార్దాను దారి చూపించింది యార్దాను రెండు ముక్కలుగా చీల్చిబడింది వచ్చినప్పుడు ఒక్కడే ఇద్దరు వచ్చారు వార్థాన్ని దాటుకొని ఇప్పుడు ఏలియా ఎత్తబడ్డాడు ఇప్పుడు ఒక్కడే అయిపోయాడు ఇప్పుడు ఒక్కడే అయిపోయాడు ఇప్పుడు ఒక్కడగా ఊర్లోకి వెళ్తున్నాడు వ్యవర్ధను ఆయనకి దారి చూపించింది స్వచిత్తం ఉంటే ద్వారాలు ముయబడతాయి స్వచిత్తం ఉంటే మార్గాలు ముయిబడతాయి సొంత ఆలోచనలతో కానీ దేవుళ్ళో కానీ ఉంటే ఇంకా విడిచిపెట్టకుండా ఉంటే వధించకుండా ఉంటే వెంబడించకుండా ఉంటే పరిచయం చేయకుండా ఉంటే ఇంకా నువ్వు పట్టుకున్న వస్త్రాన్ని చీల్చకుండా చింపకుండా ఇంకా జోబులు పెట్టుకొని దాచుకొని ముందుకు వెళ్దాం అనుకుంటే ఎవర్ చీల్చుదాం అనుకుంటే ఎవర్ దానికి పరిస్థితులు నీకు భయపడవు స్థితిగతులు నీకు భయపడవు అన్నీ కూడా నీకు దారి చూపించాలి నీ ముందు నిలబడకుండా ఉండాలి కుప్ప కూలిపోవాలి అంటే నీ స్వచ్ఛిత్తాన్ని నువ్వు విడిచిపెట్టాలి సామెత్రి గ్రంథం మూడాధ్యాయములు అంటున్నాడు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో నీ దేవుడైన హోయందు ఎందు నమ్మిక ఉంచు రాత్రికాల సమయంలో ఎలీషా అద్భుతమైనటువంటి పరిచయం చేయడానికి దేవుని కొరకు నిలబడ్డానికి రెండు పాల ఆత్మాభిషేకం పొందుకోవడానికి దైవికమైన రోషములో నుండి రెండు పాల ఆత్మాభిషేకం పొందుకోవడానికి విడిచిపెట్టాడు వదించాడు వెంబడించాడు పరిచర్య చేశాడు స్వచిత్తాన్ని చంపుకొని కోరికల్ని చంపుకొని లోకాశల్ని చంపుకొని దేవుడు ఆశల్ని గుండెల నిండా భద్రం చేసుకొని దేవునికి ఏది ఇష్టమో గ్రహించుకొని దేవునికి ఎలాంటి ప్రార్థన చేస్తే ఇష్టమో గ్రహించుకొని ఎలా ఉపవాసం ఉంటే దేవుడు ఇష్టపడతాడో అని తెలుసుకొని ఎలాగ బ్రతికితే దేవుడు దేవునికి నచ్చుతుందో గ్రహించుకొని దేవుడి ఇష్టానికి కట్టుబడి దేవుని కొరకు బ్రతికాడు గనుక దేవుడు అతన్ని గొప్పగా వాడుకున్నాడు ఈ రాత్రి ప్రతివారు వాడబడాలి కూర్చోడానికి కాదు మనం ఉండేది నాలుగు గోడల మధ్య మగ్గిపోవడం కాదు వందల మంది వేల మంది లక్షల మంది కోట్ల మంది ప్రజలు నశించిపోతున్నారు నశించిపోతున్న ఆత్మలు రక్షించబడడం కొరకు మన అందరం లేవాలి మనలో ఉద్యమం రావాలి మనం మండాలి మనం రగలాలి దేవుడు కొరకు మనం ముందడుగులు వేయాలి రెండు పాల ఆత్మాభిషేకంతో ఇదిగో ఈ ఆ లోకం అనే పొలంలోనికి వెళ్ళి మనం విత్తనాలు వేయాలి ఆ పొలాన్ని దున్నాలి అనేక ఆత్మల్ని దేవుని సంఘానికి తీసుకొని వచ్చే ఆధ్యాత్మిక సైనికులుగా మనం మారాలి ఆధ్యాత్మికమైన వీరులుగా మనం మారాలి దేవుడి కొద్ది మాటలు మన వినికిల్లో దీవించి గాక